49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారంటూ అప్పట్లో ప్రకటించారు. అలాగే ఏదైతే గవర్నర్ ఫార్మాట్లోనే స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ ఇస్తున్నట్లు కూడా చెప్పారు. త్వరితంగా రాజీనామాని ఆమోదించమని కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం స్పీకర్ రాజీనామా ఆమోదించిన తర్వాత ఇది చట్టవిరుద్ధం అంటూ ప్రస్తుతం గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దీన్ని ఖండిస్తూ హైకోర్టులో కూడా ఒక పిల్ని కూడా దాఖలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా అంతా కూడా డ్రామానా, కేవలం ప్రజల కోసం స్టీల్ ప్లాంట్ కోసం కాదా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. మనతో చాలామంది స్థానికులు ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గంటా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసామని ప్రకటించుకున్నారు, ఇప్పుడేమో ఇది చాలా తప్పు, స్పీకరు మాకు చెప్పకుండా రాజీనామా ఆమోదించడం ఏంటంటే అంటున్నారు, ఏ రకంగా చూస్తారు గంటా శ్రీనివాసరావు వైఖరిని? గంటా శ్రీనివాసరావు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ ఫేక్. ఆయన ఇప్పుడు కూడా తన అవసరాల కోసం పూటకోప నియోజకవర్గం ఒక ఎలక్షన్ కో నియోజకవర్గం మారి గోడ మీద పిల్లులుగా ఆయన ఇప్పుడు డ్యాన్సులు వేస్తాడు. ఆ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్యూని ఆయన వాడుకుంటున్నాడు. ఆయన నిజంగా స్టీల్ ప్లాంట్ కోసం ఆయన రాజీనామా చేస్తే ఉత్తర నియోజకవర్గం ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఉత్తర నియోజక ప్రజలకు మౌనం చూపెట్టలేని పెద్ద మనిషి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆయనకి సవత్తల ప్రేమ పుట్టిందా? ఇదంతా ఫేకు. ఏదో రకం చేసి కరెక్ట్గా ఎలక్షన్ టైంలో జనాలు ఒక్కొచ్చి ఆ రోజు ఎందుకు మరి నువ్వు రాజీనామా చేసావురు? ఆ రోజు రాజీనామా చేయాలి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవ్వండి బట్టి ఆ రోజు నువ్వు రాజీనామా ఇచ్చిన తర్వాత స్పీకర్ ఎప్పుడైనా రాజీనామా ఆమోదించవచ్చు. ఈరోజు మళ్ళీ నువ్వు సవత్తల ప్రేమలాగా నువ్వు మాట్లాడిచ్చి నేను లీగల్గా అంటే నీకు చట్టం గురించి రాజ్యాంగ విలువల గురించి తెలియనివి నువ్వు శాసనసభ్యుడు అయిపోవు. వన్స్ ఒకసారి రాజీనామా ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు రాజ్యసభ ఎలక్షన్లో నువ్వు ఓటేస్తావా? అంటే ఎవరిని మోసం చేస్తున్నావు? ఒక ఎన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యే చేసినా సరే కనీస సభా మర్యాదలు, రాజ్యాంగ విలువలు, చట్టం గురించి తెలియని స్టేట్మెంట్లు ఇస్తున్నావంటే తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయి ఉందో. ఈరోజు దీన్ని రాజకీయం చేసుకొని అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరండి, ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈరోజు ఒక గంటా శ్రీనివాసరావు ఒక్కడికే ఆయన నోటి మిగతా వాళ్ళ వైసీపీ శాసనసభ్యులకి, తెలుగుదేశం వచ్చిన వాళ్ళకి, వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా శాసన సభా రాజ్యాంగం ప్రకారం స్పీకర్ నోటీసులు పంపించారు. నువ్వు ఆల్రెడీ రాజీనామా చేస్తావు కాబట్టి ఇది ఆమోదించారు. దీనికి రాజకీయం చేయడానికి ఏంటుంది ఇందులోని? జనాలయం గొర్రెలు కాదు, నీ దగ్గర డబ్బులు ఉంటా ఉండొచ్చు, ఈసారి నీ ఆటలు సాగవు, ఎక్కడ కూడా నీకు అసలు తెలుగుదేశంలో టిక్కెట్టే లేదు నీకు, ఇంకా కొత్త మాటలు ఈరోజు ఇది అసలు ఇష్యూ కాదండి. దీని గురించి మనం మాట్లాడడం కూడా చర్చ వేస్ట్ ప్రాంతంలో. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మొన్నటి వరకు చాలా హడావుడి చేశారు, రాజీనామా చేశాను నేను త్యాగ పురుషుణ్ణి, స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశానని చెప్పారు. ఈరోజు ఆ రాజీనామాను ఆమోదిస్తే అదేంటి ఎలా చేశారని చెప్పి తిరిగి మళ్ళీ రివర్స్లో ఆయన స్పీకర్ నిర్ణయాన్ని తప్పుడుతున్న పరిస్థితి ఉంది, ఏ రకంగా చూస్తారు? ఒకటేనే, గంటా శ్రీనివాసరావు నిజంగా రాజీనామా చేసి ఉంటే, ఆయన నిజంగా ప్రజల కోసం స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసమే రాజీనామా చేసి ఉంటే స్పీకర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజే రాజీనామాను ఆమోదించేసుకోవాలా? ఇది రాజకీయ కుట్రలో ఒక భాగం, అంటే రాజకీయ స్వలాభ కోసం ఏదో రాజకీయ ఎత్తుగడలో ఒక భాగంగా గంటా శ్రీనివాసరావు ఆ రాజీనామా చేసినట్టుగా ప్రజలను నమ్మించాడు. నిజంగా రాజకీయ చిత్తశుద్ధి ఉంటే తనని గెలిపించినటువంటి నియోజకవర్గంలో ప్రజల తరపున పోరాడాల్సింది, ప్రజల కోసం పనిచేసినటువంటి గంటా శ్రీనివాసరావు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవలసినటువంటి గంటా శ్రీనివాసరావు గారు మరి ఈరోజు ప్రజల తరపున ఎందుకు పాల్గొలేదు? ఈయన 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? గెలిచిన దగ్గర నుండి ఆ పార్టీలోకి వెళ్ళాలి, ఈ పార్టీలోకి వెళ్ళాలా, ఈయన కేసీ నుంచి తప్పించుకోవాలా, దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడే తప్పితే ఏ రోజు కూడా ప్రజాక్షేమాలు కానీ ప్రజా ప్రయోజనాలు కానీ ఎక్కడా కూడా ఏ రోజు కూడా కోరలేదు. ఆయన ప్రజా ప్రయోజనాల కోసం ఏ రోజు ప్రయత్నించలేదు, సొంత ప్రయోజనాల కోసం, తన సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసం ఇక ప్రయత్నించాడు తప్పితే దానిలో భాగమే స్టీల్ ప్లాంట్ ఆ రోజు రాజకీయ ప్రయోజనాలలో భాగంగా ఆ రోజు స్టీల్ ప్లాంట్ రాజీనామా చేశాడు. చేసిన వ్యక్తి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రాజీనామా కోసం స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేసి స్పీకర్ గారిపై ఒత్తిడి తీసుకురావాలా? స్పీకర్ ద్వారా మీద ఒత్తిడి తీసుకురాలేదు, ఏమీ తీసుకురాలేదు. ఈరోజు మరి ఎట్టకేలకు మరి గంటా శ్రీనివాసరావు గారిని ఒక్కరినే రాజీనామా ఆమోదించలేదండి, ఎవరెవరు పార్టీ ఫిరాయించారో అందరినీ కూడా ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఈరోజు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఎట్టకేలకు అది అనుసరిస్తూ ఉన్నారు స్పీకర్ గారు.
అలాగే శాసనసభ వ్యవహారాల కమిటీ కూడా ఉంది. శాసనసభ వ్యవహారాల కమిటీలో ఆయన శాసనసభలో కూర్చొని మాట్లాడవలసిన పోయి బయట పబ్లిక్లో ప్రజల కోసం ఏదో ప్రజలకి కంటి తిరుపు జరిగే ప్రజలకి చేస్తూ ఉన్నాడు. గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏ రోజు కూడా ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో పోటీ చేయకుండా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రజలు తరిమి ఆయన వెళ్తూ ఉంటాడు కాదండి, ప్రజల తరిమి కొడతారనే భయంతో ఆ నియోజకవర్గం వదిలి ఇంకో నియోజకవర్గాన్ని పారిపోతూ ఉంటాడు. తప్పితే అంతగా మించి ప్రజల మీద అభిమానమో లేదా ప్రజల మీద ప్రేమ వాత్సల్యమో మాత్రం ఎక్కడ గంటా శ్రీనివాసరావుకి లేదు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలతో గెలుస్తాడు, తప్పితే ప్రజల అభిమానంతో ఈ రోజు వరకు గెలవలేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాని మీరు ఏ రకంగా చూస్తారు? అతని రాజీనామాను స్పీకర్ ఆమోదించారు, ఈ వ్యవహారం ఏ రకంగా చూస్తారు? గంటా శ్రీనివాసరావు రాజీనామా గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన ప్రజల్లో మనిషి కాదు, కేవలం ఆయన స్వార్థపూర్వకమైన భావాలతోటి రాజకీయ వ్యాపారస్తుడు తప్ప ప్రజలకు సేవ చేస్తున్న భావంతో రాజకీయాల్లో రాలేదు. ఆ రోజు పరిస్థితులు బట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు తప్ప ఈరోజు ప్రజలు ఎక్కడో కూడా గంటా శ్రీనివాసరావుని ఎక్కడో కూడా గంటా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడని ఎక్కడో కూడా ప్రజలు చెప్పుకోవట్లేదు కదా, ఎక్కడ ఆయన కనిపించట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు నోటీస్ ఇచ్చారు. వాళ్ళే యాక్స్పర్ రాజ్యాంగం ప్రకారం జరిగింది అది. ఈయన ఏంటంటే స్టీల్ ప్లాంట్లో రాజీనామా డ్రామా అంటే ప్రజల్లో మద్దతు ఆయన వైపు తిప్పుకోవడానికి తప్ప, స్టీల్ ప్లాంట్ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆ రోజు రాజీనామా చేశాడు తప్ప అది రాజకీయ కోణంగా అయితే మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక దగ్గర స్టాండ్ అయిన వ్యక్తి అయితే కాదు. ఈరోజు ఈ నియోజకవర్గం, రేపు పొద్దున ఇంకో నియోజకవర్గం, ఎందుకంటే వ్యాపార కోణంలో వెళ్ళే వ్యక్తి అయినా. అందుకే ఆయన రాజకీయ నాయకుడు అయితే మేమైతే ఆ రూపంలో అయితే మేము ఆలోచించట్లేదు. గంటా శ్రీనివాసరావు రాజీనామా వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశాను, నేను త్యాగం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు రాజీనామా ఆమోదించిన నాటికి నాకు చెప్పకుండా ఎలా మీరు రాజీనామా ఆమోదిస్తారని స్పీకర్ మీద ఫైర్ అవుతున్న పరిస్థితి, హైకోర్టులో పిల్లు వేశాడు, ఈ రకంగా ఎలా చూస్తారు వీటిని? శ్రీనివాసరావు గారిని ప్రజలు గెలిపించి తప్పు చేశారు. ఎందుకంటే ఒక ఎంపీ చేసి, అప్పుడు ఎంపీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు. అయితే ఉత్తర నియోజకవర్గంలో ఎక్కడ కనపట్టలేదు ప్రజలకి. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేస్తాడు కాబట్టి ఇప్పుడు సింపతి కోసం ఇప్పుడు బయటకు వచ్చాడు. పాము బయటకు వచ్చినట్టు, పుట్టలోంచి పాము బయటకు ఎలాగొస్తుందో ఇప్పుడు వచ్చి సింపతి కోసం అని వచ్చాడు. అయితే ఏంటంటే స్పీకర్ గారు మాత్రం మంచి పని చేశారు, చాలా శభాసు ఆయన. ఎందుకంటే గౌరవప్రదంగా చేశారు. ఆయన కోర్టులకు వెళ్తే మరి ఎందుకు రాజీనామా చేయలే? ప్రోజరీ సంతకమా, పిఎల్ చేత చేయించాడా, మరి ఎవరి చేత చేయించారు? అయితే ఏంటంటే ఆయన 5 సార్లు గెలిచి డబ్బు సంపాదించుకున్నాడు, ఆ డబ్బును కాపాడుకోవడానికి ఇప్పుడు బయటకు వచ్చాడు. అయితే నియోజకవర్గం ఎక్కడా లేదు ఇప్పుడు, అందుకోసమని ఇప్పుడు బయటకు ఇప్పుడు దాన్ని ఆమోదించారు కాబట్టి దాన్ని శిరసా వహించి నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ కోసం చేశానంటే పర్వాలేదు. అయితే ఆ రోజుని రాజీనామా ఎందుకు చేశాడు? సింపతీ కోసం, సింపతీ ఎంప్లాయీ సింపతీ కోసం ఆయన రాజీనామా చేశాడు. అది ఏమైంది ఇప్పుడు? ఆయన పీక్కొచ్చింది. అది ధర్మంగా చేశారు స్పీకర్ గారు. ఏ పార్టీ అవునాయి, పార్టీలతో సంబంధం లేదు. స్పీకర్ గారు మానవత్వంతో ఆయన రాజీనామా ఆమోదించారు, దాన్ని శిరసా వహించాలి. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఎక్కడ పోటీ చేసినా ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎక్కడికి వచ్చినా సరే ఓటేయరు ఇప్పుడు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు నార్త్లో ఎక్కడా కనపట్టలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? పార్టీ ఆఫీసులో నిన్న మొన్న పార్టీ ఆఫీసులో కనిపించాడు, ఇప్పుడు వరకు కనిపించలేదు. ప్రజలు కూడా అర్థం చేసుకుని, ప్రజలు కూడా గంటా శ్రీనివాసరావుకి బుద్ధి చెప్పవలసిందిగా. ఏ నియోజకవర్గం వెళ్ళినా సరే అందరు ప్రజలు కూడా డిపాజిట్లు లేకుండా గంటా శ్రీనివాసరావుని ఓడించాలని. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకి ఎవరు కూడా గెలిపించకూడదని నేను మనవి చేసుకుంటున్నాను. సార్ చెప్పండి, గంటా శ్రీనివాసరావు రాజీనామా ఇప్పుడు డ్రామా నడుస్తుంది, రాజీనామా చేశారు, త్యాగం చేశారన్నారు, ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తే గొడవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎలా చూస్తారు? అంటే రాజకీయంలో 2 రకాల రాజకీయ నాయకులు ఉంటారండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన రాజకీయ నాయకులు వేరు, ప్రజల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు. ఈయన గంటా శ్రీనివాసరావు ఎలాంటి వ్యక్తి అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి రాజకీయాలు చేస్తారన్నమాట. అంటే ఒక పార్టీ ఉండదు, ఒక నియోజకవర్గం ఉండదు, ఒక ప్రజల దగ్గర ఉండడు, ఏదో చేస్తారన్నమాట. అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేను వ్యతిరేకిస్తానని రాజీనామా చేస్తే స్పీకర్ ఏం చేశాడు? దానికి స్పీకర్ గారు ఏం చేశారండి? గవర్నమెంట్ స్పీకర్ గారు, నువ్వు రాజీనామా చేయకు, దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు ఏకీభవించి దాన్ని వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాను. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా రాజ్యసభలో దాన్ని, పార్లమెంట్లో దాన్ని ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేయడానికి మేము ఎవరూ ఒప్పుకోవట్లేదు. కాబట్టి నీ రాజీనామా కూడా మేము ఆమోదించరు, అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సభముఖం చెప్పారు. తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలకు వెళ్తాను అండి, స్పీకరు ఆయన దగ్గర ఉన్న పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలి.
ఈ సందర్భంలో ఆయన ఏం చేస్తాడు, ఆయన మచ్చుంచుకోడు కదా, సరే ఈయన రాజీనామా చేశాడు, ఈయన కానీ రాజీనామా చేయకపోతే గంటా శ్రీనివాసరావు ఏమంటాడు, నేను స్టీల్ ప్లాంట్ గురించి రాజీనామా చేస్తే కనీసం స్పీకర్ దాన్ని పట్టించుకోలేదు అని ఒక అభియోగం మోపుతాడని, ఈయన దిగిపోయి ముందు ఏం చేస్తున్నాడంటే పెండింగ్ ఉండండి సరే రాజీనామా ఆమోదించాలి కాబట్టి ఒక విధంగా రాజీనామా ఆమోదిస్తే ఇప్పుడు ఒక సరికొత్త రాజకీయానికి తరలేస్తున్నాడు అనమాట. ఇలాంటి గంటా శ్రీనివాసరావు ఇలా రాజకీయాలన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అంటే ఈ కాలంలో రాజకీయాలు చేయడానికి ఇంకా ఆయన కనుమరుగు అయిపోయాడనే దీని నేను తెలియజేస్తున్నాను. సునీల్ భాయ్ చెప్పండి, ఆ గంటా శ్రీనివాసరావు రాజకీయాన్ని ఏ రకంగా చూస్తారు? మొన్నటి వరకు రాజీనామా చేసి నేనే మొత్తం త్యాగ పురుషుని మొత్తం అందరికీ చెప్పారు, స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసిన వ్యక్తి రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా అన్నారు, ఇప్పుడేమో రాజీనామా ఆమోదిస్తే మళ్ళీ గొడవ చేస్తున్నారు, ఏ రకంగా చూస్తారు గంటా శ్రీనివాసరావు రాజకీయాన్ని? అన్నా ఇప్పుడు 2019లోనే అతను మాకు ఎక్స్ఎమ్మెల్యే, మా ఉత్తర నియోజకవర్గంలో మాకు ఎక్స్ఎమ్మెల్యే, ఎందుకంటే అతను రాజీనామా చేయాల్సింది అంటే ప్రజలు ఎన్నుకున్నారంటే అతను చేయాల్సింది ఏంటి, ప్రజలు పరిపాలన చేయాలి. అదే ఆ రోజే అతను ఎన్నికైన తర్వాత కూడా కనీసం ఉత్తర నియోజకవర్గం ప్రజల గురించి కానీ కానివ్వండి, ఆ నియోజకవర్గం ఏ విషయంలో కూడా పట్టించుకోలేని వ్యక్తి అంటే ప్రజల్లో ఎప్పుడు అతను ఎక్స్ఎమ్మెల్యే, అతను ఏదో అక్కడ రాజకీయం స్టాండ్ చేయడానికి లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దగ్గర ఏదో పేరు పొందడానికి లేకపోతే వాళ్ళ అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏదో చెప్పింది నువ్వు రాజీనామా చెయ్యి నీకు మద్దతు ఉంటుందని, కానీ జనాలకు ఆ మాత్రం తెలియకుండా ఎవరూ లేరన్నా. వాస్తవానికి చూసుకుంటే ఆ రోజు నువ్వు రాజీనామా ఒకటే, నువ్వు అంత పోరాడే వ్యక్తి అయ్యి ఉంటే ఆ రోజు కూర్చొని ఆ స్టీల్ ప్లాంట్ గురించి నీకు కూడా ఉన్నాయి కదా, నీకు ఇది ఉంది కదా, నువ్వు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్వే కదా, ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రేపు పొద్దున్న అతన్ని ఉత్తర నియోజకవర్గంలో దగ్గర కాదండి, కానీ అతనికి రాజకీయ భవిష్యత్తే లేదని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, నా ఉద్దేశం కూడా అదే. రైట్, ఇది చూసుకున్నాం కదా గంటా శ్రీనివాసరావు రాజీనామా డ్రామా అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశాను, త్యాగం చేశానంటూ ప్రకటించుకొని సానుభూతి పొందడానికి ప్రయత్నించాడన్నది చాలామంది చేస్తున్న ఆరోపణగా కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు స్పీకర్ రాజీనామా ఆమోదించిన తర్వాత హైకోర్టును ఆశ్రయించడం చట్ట వ్యతిరేకమని చట్ట విరుద్ధమని ఆయన ఏదైతే ఒక పిల్ దాఖలు చేయడమని చూస్తుంటే, ఇది ఖచ్చితంగా రాజీనామాలో కేవలం ప్రజల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసింది కాదు, రాజకీయ డ్రామాతోనే ఈ రాజీనామా చేశారన్నది మాత్రం బయటపడుతున్న పరిస్థితి. దీని మీద స్థానికులు కానీ వైసీపీ నాయకులు కానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.